కొందరు సినిమాల్లోకి వచ్చినా కేవలం రెండే రెండు సినిమాలు చేసి గుడ్ బై చెప్పేస్తారు. అయితే ఆ సినిమాల్లో చేసిన పర్ఫార్మెన్స్ వాళ్లను కలకాలం గుర్తు పెట్టుకునేలా ఉండిపోతుంది. సరిగ్గా అపర్ణ విషయం చూస్తే అలానే ఉంటుంది. వెంకటేష్ హీరోగా వచ్చిన సుందరకాండ మూవీలో చిలిపి చేష్టలతో విద్యార్థినిగా మంచి యాక్టింగ్ చేసి చివరిలో గుండెలు పిండేసే సీన్లలో ఆడియన్స్ని ఎమోషనల్కి గురిచేసింది. తొలి చిత్రమైన అద్భుత నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆ తర్వాత అక్క పెత్తనం, చెల్లెలి కాపురం సినిమాలో నటించిన అపర్ణ మళ్ళీ తెలుగు వెండి తెరపై కనిపించలేదు. అపర్ణ సొంతూరు బెంగళూరు. నిజానికి ఆమె తెలుగు ఫ్యామిలీ అయినా బెంగళూరులో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు కావడంతో పాటు వాళ్ళది ధనిక కుటుంబమే. అందుకే అపర్ణ రిచ్గా పెరిగింది. ఎల్కేజీ నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న అపర్ణ ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. ఏకంగా 14 ఏళ్ళు డ్యాన్స్ నేర్చుకుంది. ఇక ఆమె 8వ తరగతి చదువుతున్న సమయంలోనే ఆమె ఫోటోలను చూసిన ప్రొడ్యూసర్ ఈవీవీ సత్యనారాయణ సుందరకాండ మూవీలో ఛాన్స్ ఇచ్చారు. నిజానికి సినిమా తమిళంలో రావడంతో అందులో రోజా పోషించిన పాత్రను చూపించి ఈ విధంగా యాక్ట్ చేయాలని సూచించారు. అలా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. సుందరకాండ సినిమా వెంకటేష్ కెరీర్లో మంచి చిత్రంగా మిగిలిపోగా అపర్ణ యాక్టింగ్కి జనం నీరాజనం పట్టారు. దీని తర్వాత అక్క పెత్తనం, చెల్లెలి కాపురం మూవీ చేసిన అపర్ణకి వరుస పెట్టి ఛాన్సులు వచ్చేశాయి. అయితే స్టడీస్ దెబ్బతింటాయని ఒక్కటి కూడా అంగీకరించకుండా బెంగళూరు వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా కనిపించని అపర్ణ ఆర్ట్స్లో గ్రాడ్యుయేషన్ చేసింది. 2002లో ఎన్ఆర్ఐ శ్రీకాంత్ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. అమెరికాలోని తెలుగు వాళ్లతో పాటు అమెరికన్స్కి కూడా నాట్య విద్యను నేర్పిస్తూ ఆనందంగా కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంది. అయితే అపర్ణ సినిమాలకు గుడ్ బై చెప్పేసిందని తెలిసి మంచి నటి పరిశ్రమకు దూరమైందని అప్పట్లో దర్శక నిర్మాతలు చాలా బాధపడ్డారట. ఇక ఆడియన్స్ కూడా ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పడాన్ని తట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఒకే ఒక్క సుందరకాండ సినిమాతో తెలుగు ఆడియన్స్ అభిమానులను అంతగా మారిపోయారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్. హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.